అనంతపురం జిల్లా పెనుగొండ మండలం గుట్టూరు కనుమ వెంకటరమణ స్వామి ఆలయంలో నిన్న రాత్రి చోరీ జరిగింది. దుండగులు రాత్రి ముఖద్వారం ముద్ద తాళాలను పగిలిగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం పక్కనే ఉన్న బీరువాను పగిలిగొట్టి అందులోంచి వస్తువులను కింద పడిసి చిందరవందరి చేస్తారు. ఆ పక్కనే స్వామి అమ్మవారి వస్త్రాలను చెల్లాచెదరుగా పడివేశారు. ఉండిని పగిలిగొట్టి అందులోంచి 30,000 దాకా నగదును అపహరించి పరారైనట్లు అర్చకులు శ్రీరాముడు స్వామి తెలిపారు. తాను ఉదయం వెళ్ళి ఆలయం వద్ద చూడగానే ద్వారం తెరిచి ఉండడం, లోపల వస్తువుల నుంచి చిందరవందరగా పడి ఉండడంతో ఆలయ కమిటీ వారికి అలాగే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అనంతరం సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రదేశాన్ని పరిశీలించి క్లూ స్కీమ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. అనంతరం కేసును నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఏదేమైనా ఇటీవల పట్టణంలోనూ చోరీలు వరుసగా జరుగుతున్నటువంటితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేదిని ముఠాలో వచ్చి ఉండొచ్చని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.